Hello my dear friends, ఎలా ఉన్నారు? Welcome back to our YouTube channel PNG Financial Advisor. ఈ రోజు ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కు మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు ఉన్న తేడా ఏంటో చూద్దామండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ను మనం తెలుగులో చెప్పుకుంటే గనుక సాధారణ వడ్డీ మరియు చక్ర వడ్డీకి ఉన్న తేడా ఏంటో ఇందులో తెలుసుకుందాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ లో ఒక వ్యక్తి 10,000 రూపాయలని 10% ఇంట్రెస్ట్ తోటి ఒక 25 సంవత్సరాలకు గాను ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ వ్యక్తికి సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున ఇంట్రెస్ట్, 25 సంవత్సరాలకు గాను 25,000 ఇంట్రెస్ట్ మనీ ప్లస్ క్యాపిటల్ మనీ 10,000 కలుపుకొని 35,000 రిటర్న్ వస్తుందండి. అదే గనక కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ప్రతి సంవత్సరానికి 10% వడ్డీని అక్యుములేట్ చేసుకుంటూ, అంటే ప్రతి సంవత్సరానికి వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ని తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ ఆ ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి మళ్ళీ ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేస్తుంటారు. కాబట్టి ఆ రకంగా గనక ఇన్వెస్ట్ చేస్తే 1,08,341 రూపాయలు వస్తుందండి. సో మీరు చూసారు కదండి తేడా, సాధారణ ఇంట్రెస్ట్ లో 35,000 అదే కాలానికి అదే ప్రిన్సిపల్ అమౌంట్ తోటి అదే ఇంట్రెస్ట్ రేట్, కాకపోతే సాధారణ వడ్డీ కాదండి ఇది. చక్ర వడ్డీ వల్ల దాదాపుగా 3 రెట్లు ఎక్కువగా రిటర్న్స్ వస్తుందండి. ఇది కాంపౌండ్ గ్రోత్ యొక్క పవర్ అండి. సో ఐన్స్టీన్ అందుకే అన్నారు మనకి ద 8th వండర్ ఆఫ్ వరల్డ్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. అదేవిధంగా కాగర్ అంటే ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాగర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అండి. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది మనకి సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ అలాగే షేర్లలో కానీ స్టాక్స్ ఇయర్లీ కాగర్ ఇచ్చిన రిటర్న్స్ ఇంత అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. సో కాగర్ అనేది ఒక ఇంట్రెస్ట్ రేట్ ని చూపించే విధానం. ఎలాగైతే సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ లో చూపిస్తే కనుక అక్యుములేటెడ్ రిటర్న్ అని చెప్పేసి ఓవరాల్ గా వచ్చిన ఇంట్రెస్ట్ ని చూపిస్తారో, అలాగే సంవత్సరానికి ఇచ్చిన పరాణం ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కాగర్. కాగర్ అంటే ఏంటి అంటే ప్రతి సంవత్సరానికి వచ్చిన ఇంట్రెస్ట్ ను తిరిగి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ ని కాగర్ ఇంట్రెస్ట్ లో చూపిస్తారండి. దాని గురించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం మనం. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఉన్న ముఖ్య తేడాలు ఏంటి అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి ఒకే విధంగా ఉంటుంది. 10,000 ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి 10% చొప్పున ఇన్వెస్ట్ చేస్తే గనక ప్రతి సంవత్సరానికి 1,000 రూపాయలు వస్తుంది. అది మొదటి సంవత్సరమైనా చివరి సంవత్సరమైనా సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పునే రిటర్న్స్ వస్తుందండి. అదే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మొదటి సంవత్సరానికి 1,000 రూపాయలు వస్తుంది. అదే సెకండ్ ఇయర్ కి చూసుకుంటే 10,000 ప్లస్ ఈ వచ్చిన 1,000 రూపాయలు 11,000ను ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి దానిపైన 10% అంటే 1,100 వస్తుంది. అదే మూడవ సంవత్సరానికి చూసుకుంటే ఈ 1,100 ప్లస్ మొదటి 12,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ అమౌంట్ కి 10% క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి 1,210 రూపాయలు వస్తుంది. సో అలాగే ఇయర్ ఆన్ ఇయర్ ఇది పెరుగుతూ ఉంటుంది. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఉన్న తేడా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా మనకి లాస్ట్ అమౌంట్ ఎంత వస్తుంది రిటర్న్స్ అని తెలుసుకోవాలనుకుంటే, మనం పెట్టిన పెట్టుబడి ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టెన్యూర్, మనం ఎన్ని సంవత్సరాలు అయితే ఇన్వెస్ట్ చేసామో అన్ని ఆ సంవత్సరాల యొక్క టెన్యూర్ ని బై 100 చేసుకుంటే మనకి ఆ అమౌంట్ వస్తుందండి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి అంటే, పెట్టిన పెట్టుబడి ఇంటూ 1 ప్లస్ రిటర్న్ బై 100 ఎట్ ద పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే టెన్యూర్ అండి. ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ సాధారణ వడ్డీలో మనకి కేవలం మనం ఎంత పెట్టుబడి పెట్టినామో ఆ అమౌంట్ కు మాత్రమే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఆ డబ్బులు మళ్ళీ డబ్బులు జనరేట్ చేస్తాయి. కాబట్టి ఆ వచ్చిన ఇంట్రెస్ట్ రేటు కూడా తిరిగి ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఈ రెండింటికి ఉన్న తేడా అండి. దీన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు సాధారణ వడ్డీ శాతంగా ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 10,000 అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10%, అలాగే టెన్యూర్ వచ్చేసి 25 అండి. సో బై 100 చేసుకున్నట్టయితే మనకి ఇది 25,000 వస్తుందండి. సో మనకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో అది 25,000 అనమాట. ప్లస్ మనం ఇన్వెస్ట్ చేసిన 10,000 కలుపుకుంటే మనకు వచ్చే టోటల్ రిటర్న్స్ వచ్చేసి 35,000. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో చూసుకున్నట్టయితే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 ఇంటూ 1 ప్లస్ రిటర్న్ 10/100 25. 10 ఇయర్ వచ్చేసి మనకి 25 ఇయర్స్. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇది 1 ప్లస్ 10/100 అంటే 1.1 అవుతుందండి. సో 10,000 ఇంటూ 1.1 టు ద పవర్ ఆఫ్ 25 అనమాట. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకి 10,000 ఇంటూ 10.8347 అవుతుంది. సో ఓవరాల్ గా లాస్ట్ మనకు వచ్చే అమౌంట్ చూసుకుంటే 1,08,347 రూపీస్ వస్తుందండి. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సాధారణ ఇంట్రెస్ట్ కి ఉన్న తేడా. సో ఆల్మోస్ట్ సాధారణ ఇంట్రెస్ట్ కంటే 3 రెట్లు అధికంగా ఇక్కడ రిటర్న్స్ వచ్చాయండి. 35,000 తో కంపేర్ చేసుకుంటే 1,08,347 అనేది 3 రెట్లు ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చింది. పెట్టిన పెట్టుబడి 10,000 మాత్రమే, వచ్చిన ఇంట్రెస్ట్ రేటు 10% మాత్రమే, మనం ఇన్వెస్ట్ చేసిన టెన్యూర్ వచ్చేసి 25 ఇయర్స్ సేమ్, అన్ని సేమే. కాకపోతే కేవలం
ఇంట్రెస్ట్ పద్ధతి మారింది అంతే. సాధారణ వడ్డీ చక్రవడ్డీ ఇదే ఉన్న తేడా అండి. సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి ఉన్న తేడా ఇది అన్నమాట. సో ఎప్పుడైనా సరే మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్వెస్ట్ చేసినా కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు కాంపౌండ్ రిటర్న్స్ ఇస్తారు అని చెప్పేసి అడిగి మరీ ఇన్వెస్ట్ చేయాలండి. ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో అది మనం అడిగితే వాళ్ళు చెప్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ లో ఒక వ్యక్తి ఒక ఎంఆర్ఎఫ్ స్టాక్ ఉందనుకోండి, 15,000 కి ఒక షేర్ కొన్నాడు. సో షేర్ కొంటే దాని యొక్క పర్చేస్ చార్జెస్ ట్యాక్సెస్ వచ్చేసి ఒక 100 రూపీస్ అయింది అనుకోండి. సో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 15,100, 15,000 ఒక 100 ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ షేర్ ను అమ్మితే ఆ షేర్ యొక్క ప్రైస్ వచ్చేసి 35,000 అయింది అనుకోండి. 35,000 అమ్మాడు. ఈ 10 సంవత్సరాలలో ఆ షేర్ ఇచ్చిన డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అరౌండ్ 300 రూపీస్ వచ్చాయనుకోండి. తను మొత్తం సంపాదించిన అమౌంట్ ఎంత అండి, 15,100 ఇన్వెస్ట్ చేస్తే 35,300 రిటర్న్స్ వచ్చాయి. 35,300 రిటర్న్స్ వచ్చాయంటే ఆల్మోస్ట్ 2.33 times పెరిగింది అనమాట తన క్యాపిటల్ ఇంట్రెస్ట్. దీని ఇంట్రెస్ట్ లో చూసుకున్నట్టయితే 133.77% టోటల్ రిటర్న్స్ వచ్చింది 10 ఇయర్స్ కి. దీన్నే మనం 133.77% 10 ఇయర్స్ కి రిటర్న్ వచ్చింది అంటే సంవత్సరానికి ఎంత వచ్చింది అని అడిగితే మనం ఏం చెప్తామంటే 133.77 by 10 ఇయర్స్ చేసేసి సంవత్సరానికి 13.38% వచ్చింది అని అంటాం. ఒకవేళ కాంపౌండ్ గ్రోత్ రేట్ ప్రకారంగా 13.38 రిటర్న్స్ వచ్చినట్టయితే ఆయనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 52,657 వచ్చేదండి. సో ఇక్కడ వచ్చిన అమౌంట్ ఏంటి అంటే యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూసుకుంటే కేవలం 9% యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ వచ్చింది. సో దానివల్ల 35,300 రిటర్న్స్ వచ్చాయి. ఒకవేళ 13.38% CAGR ప్రకారం వచ్చినట్టయితే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం రిటర్న్స్ వచ్చినట్టయితే 52,000 ఎబో రిటర్న్స్ వచ్చేది అనమాట. ఎప్పుడైనా సరే మనకి మ్యూచువల్ ఫండ్స్ చూపించేది CAGR రేట్ చూపిస్తారండి. CAGR రేట్ చూపిస్తే 9% × 10 ఇయర్స్ వేయొద్దు మనం, ఎందుకంటే వాళ్ళు చక్రవడ్డీ రిటర్న్స్ ఇస్తున్నారు కాబట్టి అది దానికంటే 10 ఇయర్ × రిటర్న్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం వచ్చిన ఇంట్రెస్ట్ మనీని కూడా ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ని మనకు వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి 9% మనకు కనిపించినప్పటికీ దాని నుంచి వచ్చే రిటర్న్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. కాగార్ యొక్క ఫార్ములా చూసుకున్నట్టయితే ఎండ్ వాల్యూ బై స్టార్టింగ్ వాల్యూ టు ద పవర్ ఆఫ్ 1/(-1) అనమాట. ఎండ్ వాల్యూ ఇక్కడ వచ్చేసి 35,300 బై స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి 15,100. సో 35,300 by 15,100 అయితే 2.377 వస్తుందండి. అలాగే 1/(1)/(1)/(1)/(10) అంటే 0.10 వస్తుంది 1/(10)/(1)/(10) కాబట్టి. సో ఓవరాల్ గా దీని వాల్యూ చూసుకున్నట్టయితే 1.09 అలాగే -1 చేసినట్టయితే మనకి 0.09 రిటర్న్స్ అనమాట. 0.09 రిటర్న్స్ అంటే 9% రిటర్న్స్. ఇది కాగర్ రిటర్న్స్ అండి. ఇక్కడ చూసినట్టయితే 13.38 రిటర్న్స్ వచ్చింది. ఇది కేవలం సాధారణ వడ్డీ ప్రకారంగా చేసుకుంటే 13.38 రిటర్న్స్ అండి. అదే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది 9% రిటర్న్స్. మనం ఒక స్టాక్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం, దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కార్ట్స్ అనే స్టాక్ చూసుకున్నట్టయితే ఈ రోజున్న యాక్చువల్ ప్రైస్ ప్రకారం ఇది 652 రూపీస్ ఉందండి. సో దీన్ని 5 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసినట్టయితే అప్పుడు ఉన్న ప్రైస్ ప్రకారం 166 అండి. సో 166 లో మనం ఒకవేళ 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 600 షేర్స్ వస్తుండే. సో ఈ 600 షేర్స్ కనుక ఇప్పుడున్న రేట్ ప్రకారం 652 కి మనం అమ్మినట్టయితే మనకి 291,680 రూపాయలు ప్రాఫిట్ వస్తుండే. సో టోటల్ గా మన రిటర్న్స్ వచ్చేసి ఇది 1 lakh క్యాపిటల్ అమౌంట్ ప్లస్ 2,91,680 అనేది ప్రాఫిట్. సో టోటల్ గా చూసుకుంటే 3,91,680 అనేది మనకు వచ్చే రిటర్న్స్ వస్తున్నాయండి. సో దాన్ని ఇక్కడ చూపించిన రిటర్న్ చూడండి, 291.68% చూపించారండి. సో 291.68 బై 5 ఇయర్స్ వేసుకుంటే మనకి సాధారణ వడ్డీ ప్రకారం 58.33% వచ్చింది అని మనం అంటాం. కాకపోతే వీళ్ళు చూపించే రిటర్న్స్ మనకి కాగర్ రిటర్న్స్ చూపిస్తారండి. మనం స్క్రీనర్ డాట్ ఇన్ లో చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడండి, రిటర్న్స్ ఓవర్ 5 ఇయర్స్ 31.40 ఓన్లీ చూపించారండి ఇక్కడ. కాకపోతే మనకు వచ్చిన యాక్చువల్ రిటర్న్స్ ఇక్కడ ఏముందండి, 58.33. ఇది సాధారణ వడ్డీ. అదే ఇక్కడ స్క్రీనర్ డాట్ ఇన్ లో చూపించిన వడ్డీ వచ్చేసి 31.40%. దీన్ని కాగర్ ఇంట్రెస్ట్ వాళ్ళు చేసిన రిటర్న్స్ అండి. ఇది ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో 391,680 by 1 lakh అంటే 3.9168 వస్తుంది టు ద పవర్ ఆఫ్ 1/5 అనమాట. -1 చేసుకుంటే మనకి 31.40 వస్తుందండి ఇది రిటర్న్స్. ఇది కాగర్ రిటర్న్స్. ఎప్పుడైనా సరే మనం కాగర్ రిటర్న్స్ చూసి దీన్ని సాధారణ వడ్డీ అనుకుని మిస్టేక్ చేస్తూ ఉంటాం, కాకపోతే కాదండి ఇది సాధారణ వడ్డీ కంటే. సో దీనివల్ల వచ్చే రిటర్న్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సాధారణ వడ్డీ చూసుకుంటే తక్కువగా ఉంటుంది. మనకి బ్యాంకులలో కూడా కాంపౌండ్ రేట్ వస్తుందా
అని కొంతమంది అంటారు. మ్యూచువల్ ఫండ్స్ లలోనే కేవలం కాంపౌండ్ రేట్ వస్తుంది, స్టాక్లలో ఎట్లా వస్తుంది కాంపౌండ్ రేట్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసే పద్ధతి మాత్రమే మారుతూ ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్లలో కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించాను చూడండి, ఒక 5 బ్యాంక్స్ యొక్క డీటెయిల్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కాంపౌండెడ్ క్వార్టర్లీ ఉంది, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేటుని మన ఇనిషియల్ అమౌంట్కి మన ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి మళ్ళీ అక్యుములేట్ చేసి మరీ రిటర్న్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ఇట్లాంటివి క్వార్టర్లీ కాంపౌండ్ రేట్ ఇచ్చేటివి మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి, యాన్యువల్లీ ఇంట్రెస్ట్ రేటు అక్యుములేట్ చేసేవి తక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. ఇంకా సాధారణ వడ్డీ ప్రకారం అయితే కనుక మనకి ప్రతి సంవత్సరం మనం పెట్టిన పెట్టుబడికి మాత్రమే రిటర్న్ వస్తూ ఉంటుంది. ఆ రిటర్న్ ని అదే బ్యాంకు వాడుకుంటూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనీ విత్డ్రా చేసుకుంటామో, మన అమౌంట్ ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ చెల్లిస్తారు. అప్పటి వరకు మన ఇంట్రెస్ట్ మనీని కూడా వాళ్ళే వాడుకుంటూ ఉంటారు. సో దానివల్ల మనకు వచ్చే లాభం ఏమి ఉండదు. ఎప్పుడైనా సరే మనం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక వాళ్ళని ఖచ్చితంగా అడగాలండి, మీరు కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ ఇస్తారా సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తారా. కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఎంత టెన్యూర్ కి మీరు అక్యుములేట్ చేస్తారు, అది క్వార్టర్లీ అక్యుములేట్ చేస్తారా లేదంటే ఇయర్లీ కాంపౌండ్ రేట్ ని మీరు అక్యుములేట్ చేస్తారా ఇనిషియల్ క్యాపిటల్ తోటి అని చెప్పేసి మనం అడిగి మరి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇదండి ఈరోజు కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క డీటెయిల్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.